అత్యంత జనాదరణ పొందుతున్న షో మల్లెమల వారి జబర్దస్త్. అంతగా ప్రేక్షకాదరణ పొందడానికి కారణం ఇందులో జడ్జెస్, కంటెస్టెంట్స్ అండ్ యాంకర్స్. ఈ ముద్దుగుమ్మలు హాట్ హాట్గా కనిపిస్తూ తమ స్టైల్తో యాంకర్ అంటే ఇలా ఉండాలంటూ అర్థం మార్చేశారు. బుల్లితెర నుండి సినీ తెరపై కూడా తమ హవా కొనసాగిస్తున్న యాంకర్లో రంగమ్మత్త ఇప్పుడు జబర్దస్త్కి గుడ్ బై చెప్పిందంటూ పుకార్లు మొదలయ్యాయి. దాంతో వీక్షకులందరూ నీరసపడిపోయారు. ఇన్నాళ్ళు నాగబాబు లేరు, ఆయన వచ్చారో లేరో. ఈ గురువారం షో నిర్వాహకులు వదిలిన ప్రోమోలో యాంకర్ అనసూయ మిస్ అయ్యారు. దాంతో అభిమానులు నాగబాబు వచ్చినందుకు ఆనందపడాలా లేక అను షోలో లేనందుకు బాధపడాలా, ఏం చేయాలో తెలియని ఇరకాటంలో పడ్డారు. అయితే ఈ ప్రోమోలో రంగమ్మత్త ప్లేస్లో డీ జోడీతో తనకంటూ మార్కు కొట్టేసిన వర్షిని దర్శనమిచ్చింది. యాంకర్గా ఆరితేరిన అనుస్థానంలో ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న జబర్దస్త్కు వర్షిని ఏ మేర న్యాయం చేస్తుందో చూడాలి. ఇంతకీ అనసూయ ఎందుకు రావటం లేదు, అయినా ఈ మధ్య ప్రోమోలో చూపినట్టుగా షోలో ఉండటం లేదని గాలి పీల్చుకునే లోపే తెలిసిన న్యూస్ ఏంటంటే వర్షిని షో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉండటం. అంటే జబర్దస్త్లోని ప్రతి కంటెస్టెంట్స్తో ఈ అమ్మడు కనిపించడం చూపించారు. కాబట్టి జబర్దస్త్ యాంకర్ వర్షిని అని తేలిపోయింది. అనసూయ పరిస్థితి ఏంటని షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ సినిమాలతో చాలా బిజీగా అయ్యింది. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో బిజీ అవటంతో జబర్దస్త్ ఆడియన్స్ కోసం వర్షిని ఓ 2-3 వారాలు గెస్ట్ యాంకర్గా చేయమని నిర్వాహకులు చెప్పారంట. అందుకని వర్షిని జబర్దస్త్ బుల్లితెరపై మనకు ఇక నుండి కనిపించబోతుంది అంతే. అయితే ఇంత పెద్ద షోని వర్షిని సరిగా నిర్వర్తించగలదా లేదా అని ఇప్పటికే చాలా మంది మదిలో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. Please subscribe to People's Post TV. Please follow People's Post TV. Thank you. Please subscribe to People's Post TV. Please subscribe to People's Post TV. Thank you.